బాణ పొట్ట అంటే కుండలాగా ఉండే బాణ పొట్ట పొట్ట అనేది ఎత్తుగా కుండలాగా ఉంటుంది అలాగే ఒంటి పైన ఉన్న అధికమైన కొవ్వు ఈ అన్ని రకాల సమస్యలు ఏమైతే ఉన్నాయో ఈ అధిక కొవ్వు బాణ పొట్ట అలాగే శరీరం పైన ఉన్న ఊబకాయం అంటారు అంటే కొంతమంది ఏమి తినకపోయినా కూడా ఒళ్ళు విపరీతంగా వచ్చేస్తుంది దీనికోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇలాంటి వారికి చాలా సులభమైన ఎలాంటి ఖర్చు లేని ఒక చిట్కా అయితే మీకైతే నేను చెప్పబోతున్నాను ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది అంటే కుండలాగా ఉన్న అంటే పొట్ట ప్రత్యేకంగా కనబడుతుంది మనిషి వస్తుంటే పొట్ట చాలా విపరీతంగా ఇంకొంచెం తిన్నారు అంటే ఇక చూడండి ఓదకొచ్చేస్తూ ఆయాసపడుతూ ఉంటారు పొట్ట చూసే వాళ్ళకి అస్సలు బాగోదు ఆ మనిషి ఆకారమే మారిపోతుంది మరి అలాగే శరీరం పైన ఉండే కొవ్వు ఈ అన్ని రకాల సమస్యలు చాలా చాలా తేలికైన పద్ధతిలో మీకైతే తగ్గించే మార్గం అయితే ఉంది అలాగే దీనితో పాటుగా కొన్ని రకాల మొండి సమస్యలు అంటే మన శరీరం పైన ఉన్న మొలలు కానివ్వండి మనం మన శరీరంలో వచ్చే మొలలు కానివ్వండి అలాగే ఊపిరితిత్తుల సమస్యలు కానివ్వండి పంటి సమస్యలు కానివ్వండి ఇలా ఎన్నో రకాల సమస్యలు కూడా ఈ యొక్క వీడియోలో నేనైతే మంచి పరిష్కార మార్గం అయితే మీకైతే చెప్పబోతున్నాను ఇప్పుడు చూడండి దీనిని ఉత్తరణి అంటారు దీని గురించి మీకు నేను చాలా వీడియోలు తీసాను చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి మరి చూడండి ఇది ఇలా ఉంటుంది మనమైతే దీని ద్వారా ఎన్నో రకాల ఫలితాలు అయితే పొందొచ్చు అయితే దీన్ని చాలామంది చాలా తేలిగ్గా తీసేస్తూ ఉంటారు ఈ మొక్కల ద్వారా మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయా అని చెప్పి అంటూ ఉంటారు కానీ ఏదైనా సరే ఒక మొండి సమస్య తొలగిపోవాలి అంటే ప్రకృతిలో ఉన్న మొక్కల ద్వారానే సాధ్యం ఇవి చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి కాకపోతే వీటిని ఒక పద్ధతి ప్రకారం కొంత సమయం దాకా వాడుతూ ఉండాలి ఒక్కరోజుకి ఫలితం రాదు దీన్ని వాడంగా వాడంగా పూర్తిగా ఆ ఉన్న ఏదైతే రుగ్మత ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది ఇప్పుడు ఈ ఊబకాయం బాణపొట్ట దానికన్నా ముందు నేను ఒకటి రెండు మీకు రోగాలకి పరిష్కారం చెప్పి తర్వాత మీకు నేను చివరిలో దాని గురించి అది చెప్తాను ఇప్పుడు ఇది ఉత్తరాయణి అనేది వేప పుల్లలాగా పంటి సమస్యలు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటే పళ్ళు నొప్పులు అలాగే చిగుళ్ళు సమస్యలు పంటిలో పురుగు ఇలా సమస్యతో బాధపడే వాళ్ళు ఇదిగో చూడండి ఈ ఉత్తరేణి దీన్ని తవ్వి భూమిలో ఉన్న వేరు తీసి దాన్ని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి దీనితో పళ్ళు తోముతూ ఉండాలి ఇలా పళ్ళు ఎవరైతే ప్రతిరోజు కూడా తోముతూ ఉంటారో వారికి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అంటే పంటి సమస్యలు తొలగిపోయి పిప్పి పన్ను నొప్పి కూడా తగ్గుతుంది అలాగే ఆ పిప్పి పన్ను సమస్య నొప్పి కొత్త పళ్ళు పుచ్చకుండా అంటే ఒక పన్ను పుచ్చిందంటే ఒక వరుసకు పుచ్చుతూనే ఉంటాయి ఈ ఉత్తరేణితో కనుక మనం బ్రష్ చేసినట్లయితే ఆ సమస్య అనేది అక్కడితో ఆగిపోతుంది పళ్ళు పుచ్చవు పంటి సమస్యలు ఉండవు చిగులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా ఇది రక్త మొలలు రక్త మొలలకు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మరి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మొలలు తగ్గవు అలాంటి వారికి ఇది ఎలా పనిచేస్తుందో చూడండి ఈ ఉత్తరాణి ఆకుల రసం ఒక యాభై గ్రాములు తీసుకోవాలి ఇదిగో చూడండి ఈ ఆకుల్ని బాగా దంచి రసం తీయాలి ఈ రసం ఒక యాభై గ్రాముల మోతాదుగా తీసుకొని ఒక ఆవు నెయ్యి మంచి కల్తీ లేని ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి దీన్ని ఒక యాభై గ్రాములు తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కలిపి కనుక తాగుతూ ఉంటే ఆ రక్త విపరీతంగా నొప్పితో కూడి బాధపడుతున్న రక్త మొలలు అన్నీ కూడా తగ్గిపోతాయి అయితే మలబద్ధకం చేసే పదార్థాలు వేడి పదార్థాలు మసాలా పదార్థాలు తినకూడదు ఇవి తినకుండా ఉంటే బ్రహ్మాండంగా ఇక పనిచేస్తుంది ఇక కిడ్నీలో రాళ్ళు కిడ్నీలో రాళ్ళకు కూడా అంటే మన కిడ్నీలో రాళ్ళు అనగానే ఉత్త మన కొండపిండియా గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు కొండపిండాకే కాకుండా ఈ ఉత్తరేణి కూడా కిడ్నీలో రాళ్ళకి చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ ఉత్తరేణి పచ్చిగా ఉన్నప్పుడు ఈ మాదిరిగా ఉన్నప్పుడు ఎండిపోయి లేకుండా ఆకులు దీన్ని పచ్చిగా ఉన్నప్పుడు చేయవలసింది ఏంటంటే దీని యొక్క గింజలు అంటే దీని గింజలు లేవు ఇక్కడ అన్నీ ఇవన్నీ తినేసినాయి మేకలు అవన్నీ తినటం వల్ల ఇలా ఇలా ఉంది చెట్టు కా దీనికి గింజలు ఎక్కువగా ఉంటాయి మరి ఆ గింజలు పది నుంచి ఇరవై గ్రాములు మోతాదుగా తీసుకొని దీనిని మంచి నీటితో నూరాలి అంటే రోట్లో వేసి నీళ్లు ఈ గింజలు వేసి నీళ్ళు ఈ గింజలు మొత్తం నూరి వడగట్టాలి వడగట్టి ఆ వచ్చిన రసం ఏదైతే ఉందో దీనిని పరగడుపున సేవిస్తూ ఉండాలి అంటే ఎంతవరకు సేవించాలి ఒక అరకప్పు మాత్రమే ఒక అరకు అరకప్పు సరిపోతుంది ఇలా సేవిస్తూ ఉన్నట్లయితే కిడ్నీలో రాళ్ళు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక ఊపిరితిత్తుల సమస్యకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి కొంతమందికి చలికాలం వస్తే బాగా ఆయాసం రొప్పుతూ ఉంటారు వర్షాకాలం కూడా ముక్కులు బిగుసుకుపోతూ ఉంటాయి ఆయాసం రొప్పు ఇలాంటి వాళ్ళకి ఉత్తరేని బ్రహ్మాండమైన వైద్యం అది ఎలాగో చూడండి ఈ ఉత్తరేని వేరు పొడి కానీ లేదంటే గింజల పొడి కానీ అంటే మన భూమిలో తవ్వగా వేరు వస్తుంది కదా దాన్ని దంచి దంచి తీసిన పొడి కానీ లేదంటే గింజల పొడి కానీ లేదంటే ఆకుల పొడి కానీ ఆకు కానీ వేరు కానీ గింజలు కానీ ఏదైనా సరే పొడి తీసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని చిలుము గొట్టం అంటారు అంటే సొంగ తాగుతూ ఉంటారు చుట్టలాగా సొంగ ఉంటుంది ఇవి మనకి షాపులో దొరుకుతాయి ఆ గొట్టంలో ఈ పొడి కానీ ఆకుల పొడి కానీ వేరు పొడి కానీ గింజల పొడి కానీ ఏదైనా ఒక పొడిని అందులో వేసి దాన్ని మంట పెట్టాలి అంటే నిప్పు పెట్టాలి పెట్టి సొంగలో నుంచి ఆ పొగని గట్టిగా పీలుస్తూ నోట్లో ఒకటి రెండు నిమిషాలు అంటే నోట్లో అలా ఉగ్గ పట్టుకొని మనం ఎంతవరకు అయితే ఉండగలం అంతవరకు అంటే కొంతమంది ఎక్కువసేపు బొగ్గ పడుతూ ఉంటారు కొంతమంది వెంటనే బుగ్గ పట్టలేరు పట్టినంతవరకే మీ శక్తి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఉగ్గ పట్టి దీన్ని పొగని మళ్ళా నోటి ద్వారా వదులుతూ ఉండాలి ఈ రకంగా చేస్తూ ఉన్నట్లయితే ఈ ఊపిరితిత్తుల సమస్యలు దగ్గు ఆయాసం అన్ని రకాల సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇక ఈ ఉత్తరేణి అనేది పూర్వకాలంలో కుక్క కాటుకి చాలా మహావైద్యంగా దీన్ని ఉపయోగించుకునేవాళ్ళు కుక్క కాటు కలిసిందంటే మూలికా వైద్యులు వాళ్ళకి వెళ్ళే వెళ్ళేవారు వారు ఏం చేసేవాళ్ళు అంటే దీ వైద్యం చేసేవాళ్ళు అంటే ఎలాంటి వైద్యం చాలా చాలా మంచి వైద్యం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళను కూడా అంటే కుక్క కాడ కలిసి కొంతమంది భయపడుతూ మూర్చపోతారు అలాంటి వాళ్ళు కూడా ఈ ఆ రోజుల్లో ఈ వైద్యం చేసేవాళ్ళు ఎలా అంటే ఈ ఉత్తరేణి యొక్క వేర్లు భూమిలో తవ్వగా ఈ వేర్లు తీసుకొని వీటిని మంచినీటితో మెత్తగా నూరి పట్టలో వడబోసి ఈ వచ్చిన ఏదైతే నీళ్ళు దిగినాయో దాన్ని మూడు గ్రాముల మోతాదుగా దీన్ని మూడు నుంచి అంటే ఇరవై గ్రాములలో ఎంతైన వచ్చు వాళ్ళు తాగలిగినంతగా మూడు నుంచి ఇరవై దాకా ఒక్కొక్కరికి ఐదు ఇవ్వచ్చు అంటే వారి యొక్క ఆ కుక్క కాటు కరిసిన గాయాలను బట్టి ఆ స్థితిని బట్టి ఇవ్వచ్చు ఇందులో తేనె కలిపి రోజుకి రెండు పూట్ల ఒక రెండు రోజులు ఇచ్చామంటే ఆ విషం అనేది విరిగిపోతుంది అంటే కొంతమంది పిచ్చి కుక్కలు కరుస్తూ ఉంటాయి గ్రామీణ ప్రాంతంలో వర్షాలు ప్రారంభమైనప్పుడు ఆ కొత్త నీరుకి పిచ్చి వస్తుంది అవి ఆ రోజుల్లో మంచిగా ఉన్న కుక్కలు కూడా పిచ్చిగా మరి కలుస్తూ ఉంటాయి వారికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా ఇది మనం ఊబకాయం గురించి మనం చెప్పుకున్నాం బానపట్ట ఓబకాయం ఇది తగ్గాలంటే మంచి వైద్యం ఉంది దీని ద్వారా ఎలా అంటే ఉత్తరైన సమూలం ఆకులు కాండం వేరు చెట్టు గింజలు అంతా కూడా సమూలం అంటారు దీన్ని నీడలో ఆరబెట్టి దీన్ని మొక్కల ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టి కాల్చి బూడిద చేయాలి ఈ బూడిని బూడిదిని వస్త్రకాలితం చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తర్వాత సైంధవ లవణం ఇది మనకి పచారి షాపులో దొరుకుతుంది రాతి ఉప్పు అంటారు అలాగే సొంఠి పిప్పళ్ళు మిరియాలు వీటన్నిటిని నాలుగుని సమభాగాలుగా తీసుకొని వీటిని విడివిడిగా దోరగా వేయించి బాగా దంచి పొడి కొట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉత్తరేణి యొక్క పొడిలో ఈ నాలుగు కొట్టిన వాటిని పొడ్లు కలిపేసి రోజుకి రెండు పొట్ల రెండు గ్రాముల పొడి ఒక చెంచా తేనెతో కలిపి కలిసి తేవి కలిపి సేవిస్తూ ఉన్నట్లయితే పొట్ట అనేది పెరగటం ఆగుతుంది అంటే బాణ పొట్ట పెరగటం ఆగి ఉన్న పొట్ట కూడా కరిగిపోతుంది అలాగే ఒంటి మీద ఉన్న ఊబకాయం ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతుంది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా ఇది మనకి ఎలా మేలు చేస్తుంది అంటే ఇది రక్తహీనత సమస్యకు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే ఉత్తరేని వేరు అంటే ఈ ఉత్తరేణి వేరుని నూరి ముద్దగా చేసుకోవాలి ఈ ఇది పది గ్రాములుగా ఒక కప్పు ఆవు మజ్జగలో కలుపుకొని రోజుకి రెండు పూట్ల మనం సేవిస్తూ ఉన్నట్లయితే రక్తహీనత తగ్గి రక్తం బాగా వృద్ధి అవుతుంది రక్తం బాగా శుద్ధి అవుతుంది అలాగే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది శరీరం అంధవికారంగా పాలిపోయి ఉంటుంది అంటే బియ్యం తినే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ ఉత్తరేణి అనేది ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మీరు చేసుకున్నారు అంటే ఇక మీకు ఎదురు ఉండదు అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి అన్ని రకాల రోగాలు తగ్గుతాయి మరి ఇది ఉత్తరేని ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఏదైనా మించి తీసుకోకూడదు మితంగా తీసుకోవాలి ఏ మొక్క అయినా సరే ఆహారమైనా సరే మించి తీసుకుంటే రోగం మితంగా తీసుకుంటే చక్కగా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఈ యొక్క వీడియో ప్రకారంగా మీరు తీసుకోండి ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే